క్షేత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుండే మీ అందరికీ ముందుగా మేము అనేక అనేక మంగళ శాస్త్రాలు చేస్తున్నాం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు, ఎందుకంటే మనకి ఇందాక మేము జగన్నాథస్వామి వారి ఆలయానికి వెళ్ళాం. అందులో కొంతమంది ఆళ్ళవార్లను ఉన్నారు. ఆళ్ళవార్లలో శ్రీ భక్తిసారులు అనేటువంటి మహానుభావులు తిరుమూర్తి ఆళ్వార్ అని అంటూ ఉంటారు వారిని. వారి యొక్క పుట్టినరోజు ఇవాళ చాలా పవిత్రమైనటువంటి రోజు. వారు చాలా గొప్ప గాయక శిఖామణి, దాంతోపాటు చాలా గొప్ప సిద్ధపురుషులు కూడా. వారు కుంభకోణం అని ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఒక స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళారు, ఒక పెరుమాళ్ ఆలయానికి. వారు ఎటు తిరిగితే పెరుమాళ్ళు అటు తిరిగేవారు అని చెప్తారన్నమాట. చెప్పినట్లు వినే స్వామి అనే అక్కడ ఉండేటువంటి ఆ ఊళ్ళో స్వామికి పేరు. సొన్న వర్ణం చేయిద పెరుమాళ్ అంటారు అక్కడ ఆ ఆలయంలో ఉండేటువంటి స్వామి. సో అలాంటి ఒక ఉత్తమమైన ఆళ్వార్ల యొక్క పుట్టినరోజు. ఆళ్వార్ అంటే మునిగినవారు అని అర్థం అన్నమాట. దేంట్లో మునిగినవారు? మనం కూడా మునిగిన వాళ్ళనే సందేహం లేదు, కానీ మనం అహంకారంతో మునిగిన వాళ్ళం మనం. వారు భగవత్ ప్రేమలో మునిగిన వారు అన్నమాట. ఆ ప్రేమలో వారు మునిగి ఉండడం వల్ల మనని కూడా ఆ ప్రేమమయం చేయగలిగిన శక్తి వారిలో ఉంటుంది. అది సామాన్యంగా ఎవరికి ఏ యోగ్యత ఉంటే వారు ఆ యోగ్యతని తమ దగ్గరికి వచ్చిన వారందరికీ కలిగించగలుగుతారు కదా. వారికి ఉండే భగవత్ ప్రేమ వల్ల మనం వారిని తలుచుకుంటే మనకు కూడా ఆ ప్రేమలో కొంచెం రావడానికి అవకాశం ఉంది. మేమందరికీ తెలుసును, ఏదైనా ఒక పచ్చకర్పూరపు ఉండ లేకపోతే ఓ ఇంగువ లాంటి దాన్ని మనం ఒకసారి తాకితే దాని వాసన మనకు కూడా కొంచెం పట్టుకుంటుంది. అలాగే భక్తి కలిగిన వ్యక్తులని మన మనస్సులో కనుక స్మరించగలిగితే మన మనస్సుకి ఉండేటటువంటి కొన్ని దోషాలు పోతాయి. దాంతోపాటు వారిలో ఉండేటటువంటి యోగ్యత అయిన ఆ భక్తి కలిగి ఉండుట అనేది మనకు కూడా కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసం అలాంటి వాళ్ళని తలుచుకోవడం మంచిది అని అంటూ ఉంటారు. ఈరోజు ఒకసారి వారిని మనం స్మరించుకుంటున్నాం. విశేషించి ఇక్కడ మనం ధర్మక్షేత్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం గీతా జ్యోతి అనేటటువంటి ఒక ఉద్యమంలో భాగంగా. గీతా జ్యోతి అంటే ఏమిటి? అసలు ఎందుకు ఇది? ఏమిటి? మనకు కూడా ఏమైనా కొంచెం దీంట్లో లాభం ఉందా? లాభం లేదంటే ఎవడ పనిచేయడు. ఏదైనా లాభం ఉందంటేనే దాంట్లోకి మనం పెడతాం తప్ప లేకపోతే వెళ్ళే అలవాటు మన ఎవరికి లేదు. మీ దగ్గర ఉండే చిన్నపిల్లాన్ని ఒరే దేవుడి దగ్గర నమస్కారం పెట్టరా అంటే ఎందుకు అని అడుగుతాడు. అంటే వాడికి కూడా ఏదైనా దాంట్లో లాభం ఉందా? నమస్కారం పెడితే ప్రసాదం పెడతారు అంటే నమస్కారం పెడతాడు. ప్రయోజనాన్ని ఉద్దేశించకుండా పిచ్చివాడు కూడా పనిచేయడు అని సంస్కృతంలో నియమం ఉంది. మనం కూడా గీతా జ్యోతి కార్యక్రమం ఇక్కడ చేసుకుంటామంటే దానికి కూడా ఏదైనా కొంత ప్రయోజనం ఉంది తీరా.
అసలు గీతా జ్యోతిని ఇందాక ఇక్కడ కన్వీనర్ అయినటువంటి ఉమాగారు చెప్పారు, 2002 ప్రారంభించాం ఉగాది నుంచి, 2 అది చక్కగా సాగింది, 2002 సాగింది, 2003 సాగింది, 55 ధర్మక్షేత్రాలు అయ్యి అక్కడ ఆగింది. మళ్ళీ 2004 దానికి ఒకసారి కొంత ఒక కాస్త విరామం ఏర్పడింది. ఆ విరామం మళ్ళీ ఆగి తీరి ఈ కార్యక్రమం మళ్ళీ ఆరంభమైంది. ఇప్పటిదాకా 58 ధర్మక్షేత్రాలు పూర్తయ్యాయి. మనది చెన్నూరు 59 ధర్మక్షేత్రంగా చేసుకుంటున్నాం. ధర్మక్షేత్రం అంటే ఒక 108 గ్రామాల్లో కనీసం 1-2 సందేశాలను అందిస్తే దాంతోపాటు కొన్ని కార్యక్రమాలను కూడా ఆయా గ్రామాల్లో చేస్తే ఆ 108 గ్రామాలకు కలిపి ఒక ధర్మక్షేత్రం అని పేరు పెట్టుకున్నాం. అట్లాంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు 110 ధర్మక్షేత్రాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క ధర్మక్షేత్రానికి మేము వెళ్ళి అక్కడ ఏదైనా కొంత కార్యక్రమం, ఇప్పుడులాగా మనంతా కలిసి కూర్చుని ఈ పూజ కార్యక్రమం చేసుకోబోతున్నట్టుగా ఏదైనా ఒక కార్యక్రమం చేసుకుని ఒక ప్రతిజ్ఞ చేయాలి. గీతా జ్యోతికి ఒక ప్రతిజ్ఞ ఉంది, ఆ ప్రతిజ్ఞని చేయడం తోటి అక్కడ కార్యక్రమం ఆరంభం అవుతుంది అన్నమాట. ఇట్లా మనది 59 ధర్మక్షేత్రం. అయితే ఏమిటి ఆ 2 సందేశాలు మన గ్రామాల్లో ఇవ్వాల్సినవి అని అంటే, అది ఈవేళ మన గ్రామాలకే కాదు ప్రపంచానికి అంతటికీ అవసరమైనటువంటి 1-2 సందేశాలు. వాటిని మనం ఒక ఉద్యమంలా తీసుకుని చేస్తున్నాం. ఈవేళ మీ అందరికీ తెలుసును, మనిషికి మనిషికి మధ్య ఒక విశ్వాసం దృఢంగా లేదు. మొట్టమొదట మనిషి ప్రకృతి ఎట్లా దూరం అవుతున్నాడో ఒక మాట చెప్పుకుందాం. మనిషికి తిండి కావాలి, తాగడానికి నీరు కావాలి, ఉండడానికి వసతి కావాలి. ఇవి అవసరాలేనా కాదా? అవసరాలే. అయితే మనం వాటిని జాగ్రత్త పెట్టుకోవాలి. అవసరాలు ఎవరికి? మనకే, వాటికే, మనకే అవసరాలు. అప్పుడు వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి, కానీ చూసుకుంటున్నామా? అది మొదటి ప్రశ్న. ఏవి మనకి అవసరాలు, ఆ అవసరాలను కూడా జాగ్రత్తగా చూసుకొని అట్టే పెట్టుకోలేని స్థితిలో ఈవేళ మనం ఉన్నాం. ఉదాహరణ మీకు చెప్తాం ఒకటి రెండు. జంతువులన్నిటినీ కూడా మనం ఈవేళ ఎక్కడెక్కడ దొరికితే అక్కడెక్కడల్లా వాటిని భోజనం చేసేస్తున్నాం. జంతువులను చంపేస్తున్నారు కదా, పక్షుల్ని. ఇదివరకు కోళ్ళు ఏమనర్చేవారా? కోళ్ళు ఏమనరుస్తే అసలు కుక్కరోకో అని అరుస్తాయట, పుస్తకాలు చదువుకున్నాం. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైనా కోళ్ల ఫారాలు వెళ్ళి చూసారా? అక్కడ కోళ్ళు అరుస్తాయా? అరుస్తాయి, కానీ ఏమని అరుస్తాయి? కుక్కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంతే. ఒక్కో రోగో పోయింది, ఒక్కోలో వచ్చేసింది. ఎందుకు రోగం పోయింది? మనిషి దానికి రోగో పెట్టేశాడు. చూసారా, కోడికి సహజంగా కుక్కు రోగం అన్న అలవాటు, కానీ మనిషి చేసినటువంటి దాని మీద హస్తాక్షేపం వల్ల దానికి సహజంగా అరిచే శక్తి కాస్త నాశనం అయిపోయింది. మరి ఇది మంచి పద్ధతేనా? ఒక జంతువుని అట్లా పాడు చేయాలి, పాడు చేయాల్సా?
మరి ఆవులాంటి వీరి వరకు అంబా అని అరిచేవి, ఇప్పుడు ఇవన్నీ హైబ్రిడ్ ఆవులే కదా. అంటే వాటికి ఉండేటటువంటి అరిచే శక్తి కాస్త నాశనం అయిపోయింది. మరి ఇదివరకు పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటి వాటితోటి ఆహారాలు ఉండేవి. ఇప్పుడు నెయ్యి తీసుకునే శక్తి ఎవరికైనా ఉందా? భయం. ఎందుకు భయం? కొవ్వు పెరుగుతుంది, చిన్నపిల్లలు కూడా కొవ్వు పెరుగుతుందని భయమే. కొలెస్ట్రాల్ అంటారు దాన్ని, అది పెరిగిపోతుంది అని అంటారు. కానీ ఇప్పుడు మన పక్కన వేద పండిత గృహాన్ని కూర్చున్నారు, వారిని అడిగితే ఇదివరకు వారి చిన్నప్పుడు చదువుకునేది ఒకటి ఉండేది, ఘృతే నవర్ధతే ఆయుహు అని అనేవాడు ఇదివరకు. అంటే నెయ్యి తాగితే ఆయుష్ పెరుగును, కానీ ఇప్పుడు నెయ్యి తాగితే ఆయుష్ కాస్త తరుగును. ఇప్పుడు శాస్త్రాన్ని కూడా మార్చుకోవాల్సిన వస్తే వచ్చి ఘృతేన క్షీయతే ఆయుహు వచ్చేసింది. అంటే తప్పు ఎవరిది? ఘృతాందే మందే. తప్పు ఎవరిది? ఎందుకని? నెయ్యి ఎలా తయారు చేయాలో మీ ఇంట్లో ఉండే ముసలమ్మ గారిని అడిగితే చెప్తారు. ఎలా వస్తుంది నెయ్యి? పాలలోంచి నెయ్యి వస్తుంది, పెరుగులోంచి వస్తుంది, వెన్నలోంచి రావాలి. ఇంతేనా మనకి ఎక్కడ చూసినా కూడా చేయడం మర్చిపోయింది. అమెరికా లాంటి దేశాల్లో పాలు ఎక్కడి నుంచి వచ్చును అని అడిగితే స్టోర్లోంచి అని చెప్పారు. వాళ్ళకి పాలు ఆవులు ఇస్తాయని కూడా తెలియదు వాళ్ళకి, ఎందుకంటే అక్కడ ఊళ్ళో ఆవులు ఉండవు, అవన్నీ ఎక్కడో ఫార్మ్స్ లో ఉంటాయి. అసలు అక్కడికి ఎవరు పిల్లలు ఎవరు వెళ్ళడం వాళ్ళకి పెద్దగా తెలియదు. అంటే వాళ్ళకి అసలు ఆవులు పాలు ఎక్కడి నుంచి ఇస్తాయి కూడా తెలియదు. ఇప్పుడు మనకు కూడా ప్రస్తుతం అట్లాంటి స్థితి వచ్చేసింది. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు తెలియకుండా అయిపోయింది. నెయ్యి దేంట్ నుంచి రావాలి? వెన్నలోంచి రావాలి. వెన్న ఎక్కడి నుంచి రావాలి? పెరుగులోంచే వెన్న రావాలి. పెరుగు ఎలా అవుతుంది? పాలని తోడు పెడితే అవ్వాలి. ఎప్పుడు తోడు పెడతారు? వేడి చేసి చల్లార్చాక అప్పుడు తోడు పెడతారు కదా. అంటే పాలని వేడి చేయడం ఒక సంస్కారం, వేడి చేశాక చల్లార పెట్టడం ఒక సంస్కారం, దాంట్లో పెరుగు కలపడం మరొక సంస్కారం, అప్పుడు తీసేవన్నీ ఆరోగ్యకరం. కానీ ఇప్పుడు వెన్న ఎక్కడికి తీస్తున్నారు? నేరుగా పాలల్లోంచి తీస్తున్నారు. అప్పుడు అది ఆరోగ్యాన్ని పెంచుతుందా తృంచుతుందా? అది జరిగేది. మామిడి రసం ఎట్లా ఉంటుందండి? తీయగా ఉండాలి కదా. మామిడి రసం తీయగా ఉంటుంది, అది చక్కగా తాగితే బాగుంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పేటో ఆయన చెప్తే ఒక పిల్లాడు ఏం చేశాడు, మన చెన్నూరు నుంచి వెళ్ళి నేరుగా నాలుగు మామిడికాయలు కొని, పచ్చికాయలు ఉంటాయి కదా చించండి, అవన్నీ శుభ్రంగా ఎలాగా ఇప్పుడు మనకి రసం తీసే మిషన్లు ఉన్నాయి, ఏమంటారు వాటిని? మిక్సీ లాంటివి. అలాంటి మిక్సీలో మామిడికాయలన్నీ వేసేసి శుభ్రంగా దాంట్లోంచి రసం తీసేది, తీసి మామిడి రసం ఇదిగో త్రాగండి అని ఇచ్చాడు. ఎలా ఉంటుంది అప్పుడు అది? ఓ తాగితే ఏమవుతుంది? గొంతి కాస్త పోయి అనేది ఉల్టీలు పట్టుకుంటాయి, ఆరోగ్యం కాస్త పాడైపోతుంది. మామిడి రసము రుచిగా ఉంటుందని చెప్పారు, తీగా ఉంటుందని చెప్పారు, చిచి మామిడి రసం పుల్లగా ఉంది, ఏం బాగాలేదు, మామిడి రసం చెడ్డది అంటా. మామిడి రసం అంటే ఎలా తీయాలి? పండ్లలోంచి తీయాలి అంతేగాని కాయలోంచి కాదు. అలాగే నెయ్యి చెయ్యాలి అంటే దేంట్లోంచి చెయ్యాలి?
ఎదుగులోంచి వచ్చిన వెన్న కాయాలి తప్ప పాలలోంచి తీసే వెన్నని కాయడం. ఈసారి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక రోజున మీ అమ్మగారికి చెప్పి మీ ఇంట్లో పాలని కాయించి తోడు పెట్టించి అందులోంచి వెన్నని తీయించి ఆ వెన్నని కాచి ఆ వెన్నని కాచి దాని పరిమళం ఎట్లా ఉంటుందో చూడండి. ఎలా ఉంటుంది? గమ్మని. కానీ బజార్లో దొరికేటండి ఆ వెన్న తీసుకొచ్చి దాన్ని కాచామనుకోండి, దాన్ని పట్టుకొచ్చి ఇంత ముక్కులో పోసినా ఏమీ వాసన కాదు. కొన్ని రుచి ఎలా ఉంటుందే? రుచి అసలు ఉండదు. కొన్ని ఆరోగ్యాన్ని పెంచుతుందే? అది కూడా నాశనం చేస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు మనం వస్తువుని పాడు చేసాం, ఆ వస్తువుని తినేసి మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం. ఇది ఇక్కడ మీకు పావు దగ్గర ఎగ్జాంపుల్ కోసం చెప్పారు. అలాగే కోళ్ళు తినేవాళ్ళు కొందరు ఉన్నారు, మనం తినమనుకోండి పర్వాలేదు, తినేవాళ్ళు కొందరు ఉన్నారు. కుక్కరోకో అనే కోడిని పాపం వాడు తిన్నాడు అనుకోండి, కనీసం వాడి కొంచెం ఆరోగ్యమే బాగుండేది. ఆ కుక్కొక్క ఒక కోడిని తింటే ఏమవుతుంది? అది వాడు ఆరోగ్యం కూడా. అంటే వస్తువుని మనం నాశనం చేసి ఆ వస్తువుని తినేసి మనం కూడా నాశనం అయిపోతున్నాం. ఈవేళ దీనికి విజ్ఞానము అని పేరు పెట్టారు మనుషులు. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం మేము జంతువుల మీద అని పేరు పెట్టి జంతువులని పాడు చేసి తద్వారా మనిషి తాను కూడా పాడైపోతున్నాడు, మనిషి యొక్క ఆలోచన పాడైపోతుంది. ఇదివరకు రోజుల్లో చూడండి, పెద్దల్ని గౌరవించాలని తల్లిదండ్రుల్ని పూజించాలని ఒక సమాజంలో ఉండే రకరకాల పద్ధతులని కూడా గౌరవించాలి అనే మనస్తత్వం ఉండేది. ఇప్పుడుందే? ఇప్పుడు అమ్మకి నమస్కారం పెట్టమంటేనే నామోషి, గురువుగారికి నమస్కారం పెట్టమంటేనే సిగ్గు. ఇప్పుడు ఎవరైనా మాలాంటి వాళ్ళు ఉన్నారో ఉండే బొట్టు పిల్లక పెట్టుకుని చూస్తే వాళ్ళు చేస్తే అని నవ్వబుద్ధి అవుతుంది. అంటే మనకి సహజంగా ఉండేటటువంటి ప్రవృత్తుల్ని చూస్తే గౌరవించాల్సింది పోయి ఈవేళ మనిషిలో వాటిని తిరస్కరించేటటువంటి ప్రవృత్తి పెరుగుతోంది. చూసారా? అంటే మనిషి ఎటు పెడుతున్నారనమాట, పైకి వెళ్ళాల్సింది కాస్త కిందికి పెడుతున్నాడు. ఇది తినే ఆహారం గురించి. ఇక చెట్లన్నీ మనకి హైబ్రిడే కదా, చివరికి తినే బియ్యం కూడా హైబ్రిడ్, తినే గోధుమ పిండి కూడా హైబ్రిడ్, తినే ఆకులు కూరలు కూడా హైబ్రిడ్ అవి తింటే మనం ఏంటవుతాం? మనం హైబ్రిడే. హైబ్రిడ్ అయితే బాగుంటుంది కదండి, అంటే బాగుంటుంది నిజమే, చూడటానికి తాత్కాలికంగా బాగుంటుంది. గులాబీ పువ్వులు దొరికి మీరు చూసారు, కంట్రీ గులాబీ పువ్వులు అంటే సహజంగా పుట్టినటువంటి గులాబీ పువ్వులు కొన్ని ఉంటాయి, హైబ్రిడ్ గులాబీ పువ్వులు ఉంటాయి. ఏవి బాగుంటాయి? హైబ్రిడ్ గులాబీ పువ్వులు దేంట్లో బాగుంటాయి? చూడటానికి బాగుంటాయి, వాసన ఉంటుందా వాటిలో, రుచి ఉంటుందా? మామూలు గులాబీ ఎప్పుడైనా ఎట్టిన చూసారా ఎలా ఉంటుంది? వాసన మంచిగా, ఒకసారి ముట్టుకుంటే చాలు చేతికి కూడా చక్కటి వాసన అంటుతుంది. కానీ ఇప్పుడు ఈ హైబ్రిడ్ కానీ ముట్టుకుంటే ఎలా ఉంటుంది? అది దుర్వాసన. అంటే ఇప్పుడు హైబ్రిడ్ అయ్యాక గులాబీ పువ్వు ఏమైంది? ఆకారం మాత్రం బాగుంది పైకి చూడటానికి, కానీ దాని లక్షణాలన్నీ నాశనం. మల్లె పువ్వుకి ఏమిటి ప్రధానం? ఇప్పుడు మల్లె పువ్వు వాసన ఉంటుంది, ప్లాస్టిక్ పువ్వులాగా చూడటానికి మాత్రం ఆకారం ఉంటుంది తప్ప అసలు పుష్పానికి ఏది ప్రధానం? పరిమళమే. కానీ ఇప్పుడు ఆ పరిమళం ఏమవుతోంది? పోయింది.
అంటే మనం ఏం చేసాం, వస్తువులో ఉండేటటువంటి అసలు లక్షణం తీసేసాం, ఆకారం మాత్రం అందంగా పెట్టాం. మనిషికి అసలు లక్షణం ఏమిటి? మనం ఎవరు మనుషులేనా? ఏమిటి మనిషికి అసలు లక్షణం? చూసారా అక్కడ ఉన్నాం ప్రస్తుతం మనం. మనకి మనుషులని పేరే కానీ మనకు ఉండాల్సిన అసలు లక్షణం ఏమిటి అని అడిగితే తెలియదు. చెరకుకి అసలు లక్షణం ఏమిటి? తీపి. మిరపకి అసలు లక్షణం ఏమిటి? సాల్ట్కి అసలు లక్షణం? ఉప్పదనం. మనిషికి అసలు లక్షణం అంటే క్రమశిక్షణ. మనకంటే జంతువులకు చీమలు వరుసగా నడుస్తాయి, అది లేని మనుషుల్లోనే. మనిషికి అసలు లక్షణం మానవత్వం. ఏంటది మానవత్వం? అది అసలు లక్షణం. మానవత్వం అంటే ఏంటి? మానవత్వం అంటే తనని తనతోటి సమాజాన్ని అర్థం చేసుకుని దానికి తగినట్టుగా ప్రవర్తించగలుగుట, ఇది మనిషికి ఉండాల్సిన లక్షణం. కానీ ప్రజలే ఎంతసేపు నా చిన్నారి బొర్జకు శ్రీరామరక్షణ కూడా తప్ప మిగతా వాళ్ళని కూడా సవ్యంగా ఉంచాలి అనే లక్షణం ఉంటే మన ఆ పాలని ఎట్లా పాడు చేసేవాళ్ళమా, ఆవులను ఎట్లా పాడు చేసేవాళ్ళమా, పువ్వులను ఎట్లా పాడు చేసేవాళ్ళమా, కాయలను ఎట్లా పాడు చేసేవాళ్ళమా? మా చిన్నప్పుడు ఆలు ఉంటుంది కదా, ఆలుని ఇంట్లో కాసిన తర్వాత అట్టే పెడితే ఒక 5-6 నెలలు ఉండే దుంప, దుంపలు కదా 5-6 నెలలు ఉంటుంది అది. కానీ ఇప్పుడు ఆలు పట్టుకొస్తే ఎన్ని రోజులు ఉంటుంది అది? మహావారం రోజులు ఉంటే గొప్ప. ఆ తర్వాత ఏమవుతుంది దానిపైన తెల్లటి ఫంగస్ పారమైపోతుంది. ఇద్దరికి సంత్రాలు ఉండేవి, ఆ సంత్రాలు ఒకవేళ మనం వాడకపోతే ఎండిపోయేవి. ఇప్పుడు సంత్రాలు గూజు వచ్చి కుళ్ళి భయంకరమైనటువంటి దుర్వాసన. అంటే హైబ్రిడ్, హైబ్రిడ్ కాకపోతే స్లోగా స్లోగా ఎండిపోతుంది అది, అంటే దుర్వాసన రాదు. కానీ హైబ్రిడ్ అయ్యేటప్పటికీ దుర్వాసన. హైబ్రిడ్ కాకపోతే అది సుమారు 4 రోజులు ఉన్నా అలా బాగానే ఉంటుంది, ఎండుతుంది తప్ప పాడే దుర్వాసన రాదు. ఇది ఎండదు, దుర్వాసన వస్తుంది. అంటే వస్తువు పాడవుతుందా బాగుపడుతుందా? అది తింటే మనం ఏంటవుతాం? ఈవేళ మనిషి నాలో సైన్స్ పెరుగుతోంది అనే భావంతో ప్రకృతిలో చేసేటటువంటి పాడు పని ఇది, ఇలా ఉందన్నమాట. సో మనం ఎంత దారుణమైనటువంటి రీతిలో ప్రకృతిని పాడు చేసేస్తున్నామో తెలియడానికి మీకు ఈ మాటలు చెప్తున్నా. సరే ఇదో పక్కన పెట్టండి, ఇది చెట్లకి జంతువులకి పక్షులకి మనం చేసే ఉపకారం. ఇక మనం తాగాల్సింది నీరు కదా, బతకాల్సింది భూమి మీద, పీల్చాల్సింది గాలిని, కొన్ని మూడింటిని జాగ్రత్తగా అట్టే పెడుతున్నావా? నీళ్లలో ఎన్ని రకాల చెత్త కలపచ్చు? అన్ని రకాలు కలుపుతున్నాం. కొన్ని గాలిని జాగ్రత్తగా అట్టే పెడుతున్నావా? గాలిలోకి రకరకాలైన గ్యాసెస్ వదిలేసి మనిషికి భూమి మీద ఈ జీవం బతకడానికి ఆధారమైనటువంటి ఒక పొర ఉంది, ఓజోన్ అని పేరు దాన్ని. ఏం చేసాం ఇవాళ మనం మనకు ఉండేటువంటి తెలివితేటలతోటి దానికి ఒక పెద్ద కన్నం పెట్టాం. ఎంత కన్నం పెట్టాం తెలుసునా? ఆస్ట్రేలియా ఖండం అంత కన్నం పెట్టగలిగాం. ఆస్ట్రేలియా ఖండం సైజ్ ఎంత ఉందో అంత కన్నాన్ని మనం ఆ ఓజోన్ పొరకు పెట్టామట. ఎక్కడి నుంచి వాడే గాలి వాళ్ళు తెలుసునా? మన కార్ల నుంచి చూడండి, వదిలిపెట్టే పొగ వల్ల
ఫ్యాక్టరీస్ నుంచి వదిలేటటువంటి పొగ వల్ల మన రెఫ్రిజిరేటర్లు కూలర్లు ఇలాంటివి వాడుకుంటే అందులోంచి విడుదలయ్యేటటువంటి ఏమంటారు కానీ సిఎఫ్సి ఏమంటారు క్లోరో క్లోరో కార్బన్స్ అని అంటారు. ఇలాంటి వాటిని మనం వదలడం వల్ల ఆ ఓజోన్ పొరకి కన్నం పడిపోయింది. మరి ఆ ఓజోన్ పొర లేకపోతే భూమి మీద మనిషి బతకడం అనేది మనిషి కాదు, అసలు భూమి మీద జీవం అనేటటువంటిది మొత్తం పూర్తిగా లేకుండా నాశనం అయిపోవచ్చు. ఈవేళ మనం అలాంటి పని కూడా చేస్తున్నాం. మనం వదిలిపెట్టేటటువంటి గ్యాసెస్ వల్ల ఇది మనకు ప్రకృతి గాలికి చేసే ఉపకారం.